ఎందుకు ఎదగలేకపోతున్నారు చాలా మంది మాట అంటుంటారు ఏ అవకాశాలు ఇవాళగా అయితే రేపు దొరుకుతాయా ఇవాళగా అయితే రేపు చేస్తా పని ఏంటి అక్కడ తొక్క ఏం ఇబ్బంది అవుతుంది ఇవాళ చేయకుండా రేపు చేస్తే నష్టం ఏంటి సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ జీవితం సంకనాకి పోతుంది అవకాశం కనపడంగానే మన పని ఏంట ముసలి దాంట్లో అవకాశం ఆపర్చునిటీ ముందే ఉంది కానీ ముసలేం చేసింది ఏం చేద్దాంలే అని వెయిట్ చేసింది ఏమైంది ముసలి జీవితం కోల్పోయింది ఎదురు దెబ్బలు తగిలినప్పుడే హలో ఎవ్రీ వన్ మై నేమ్ కశ్యప్ ఐ మా లైఫ్ కోచ్ ఎందుకు ఎదగలేకపోతున్నారు సక్సెస్ ఎందుకు అవ్వలేకపోతున్నారు అని మీరెవరినన్నా ప్రశ్నిస్తే యూజువల్గా మనకి వినిపించే సమాధానాలు ఏంటి నాకు బాగా వినిపించే సమాధానం అవకాశాలు దొరకట్లేదు మీ దృష్టిలో మీకు బాగా వినిపించిన సమాధానం ఏంటి అరే ఎందుకు ఎదగలేకపోతున్నావు నువ్వెందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నావు అంటే మీకు నలుగురు చెప్పిన సమాధానం ఏంటి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు చాలామంది చెప్పిన సమాధానం ఏంటంటే కశ్యప్ మా దగ్గర టాలెంట్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది మేము చాలా కష్టపడుతుంటాం కానీ మాకు తగ్గ అవకాశాలు దొరకట్లేదు మా ప్రతిభకు తగ్గ అవకాశాలు దొరకట్లేదు ఇది మీరు చాలా వింటూ ఉంటారు కదా కొన్ని కొన్ని సార్లు కూడా ఉంటారు కదా మనం యూజువల్గా చాలామంది చెప్పే రీజన్ ఇదే కదా సరైన ఆపర్చునిటీ లేదు నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను అవకాశాలు చాలా ఇంపార్టెంట్ అండి నో డౌట్ మనకు ఎంత ప్రతిభ ఉన్నా అవకాశాలు కావాలి అది లేకుండా మనం ఎదగలేం అవకాశాలు సరిగ్గా లేకపోతే సక్సెస్ అవ్వలేం నో డౌట్ నేను కాదన్ను దీని గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఈ ఫోటో ఒకసారి స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో నత్త నడుచుకుంటూ వస్తుంది ముసలి ఇలా నోరు తెరిచి వెయిట్ చేస్తుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ ఆ నత్త చిన్నగా నడుచుకుంటూ వస్తే అలా నడుచుకుంటూ వచ్చి 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 ముసలి నోట్లో దూరితే ముసలి నోట్లోకి అప్పుడు ప్రశాంతంగా ముసలి నోరు మూసి నత్తను తిని కడుపు నింపుకుందాం అనుకుంటుంది అవునా కాదా నా క్వశ్చన్ ఏంటంటే ఈ ముసలి తెలివి గలదా తెలివి తక్కువదా హార్డ్ వర్క్ ఎందుకు చేయాలి అవకాశం ముందు కనిపిస్తోంది ముసలికి అవకాశం ఏంటండి ఆకలి తీరే అవకాశం ఏంటి నత్త రూపంలో వస్తుంది కానీ ఇక్కడ ఏమైంది వెయిట్ చేసి 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 నత్త కదండి నత్త నడకలు నడుచుకుంటూ వస్తుంది చిన్నగా రాదు కదా ముసలేమనుకుంటోంది ఏ ముందే ఉంది ఇవాళ కాకపోతే రేపు వస్తుందిలే చాలామంది మాట అంటుంటారు ఏ అవకాశాలు ఇవాళ కాతే రేపు దొరుకుతాయా ఇవాళ కాకపోతే రేపు చేస్తా పని ఏంటి అక్కడ తొక్క ఏమి ఇబ్బంది అవుతుంది ఇవాళ చేయకుండా రేపు చేసే నష్టం ఏంటి చాలామంది ఈ ఈ మాట అంటుంటూ ఉన్నారు నష్టం ఏంటో ఈ ఫోటోలో కనిపిస్తుంది చూడండి ఏమైపోయింది ముసలి పని ఏమైపోయింది ముసలి వెయిట్ చేసి 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 చచ్చిపోయి చివరికి అస్థి పంజరం మిగిలింది ట్విస్ట్ ఏంటంటే అయినా అవకాశం ఇంకా దగ్గర రాలా అంటే ఒక లైన్లో చెప్పాలి అంటే అవకాశాల కోసం ఎదురు చూస్తే ఏమవుతుంది జీవితం సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ జీవితం సంకనాకి పోతుంది మై డియర్ ఫ్రెండ్స్ తెలివైన వాడు విన్నర్ ఛాంపియన్ అవకాశాల కోసం ఎదురు చూడడు అవకాశాలు లేవని బాధపడడు అవకాశం కొంచెం దూరంగా కనిపించినా సరే నా దగ్గరికి వస్తుందిలే అని వెయిట్ చేయకుండా ఎదురు చూడకుండా ఎదురెళ్ళి ఎదురీది అవసరమైతే సమస్యలను ఎదుర్కొని ఆ చిన్న అవకాశాన్ని పెద్ద అవకాశంగా పెద్ద అవకాశంగా మార్చుకొని ఎదుగుతాడు సక్సెస్ అవుతారు విజయాన్ని సాధిస్తారు ఒక విన్నర్గా మారతారు మై డియర్ ఫ్రెండ్స్ అవకాశాలు ప్రతి ఒక్కళ్ళకి ఉండవు బాగా బాగా గుర్తుపెట్టుకోండి అయితే సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఎదిగిన ప్రతి ఒక్కళ్ళు అవకాశాలు వస్తేనే ఎదగలేదండి అవకాశాలు సృష్టించుకున్నారు ఈరోజు మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం ఒకప్పుడు అవకాశాలు చాలా ఉండేవి ఇప్పుడు అవకాశాలు పెరిగినాయి నేను కాదనట్ల దానికి తగ్గట్టే పోటీ పెరిగింది కాంపిటీషన్ పెరిగింది నంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ పెరిగారు అవకాశం కనపడంగానే మన పని ఏంటాయా అంటే దాన్ని ఎలా గ్రాప్ చేయాలి నత్తొచ్చింది ముసల్లాగా వెయిట్ చేస్తే కుదరదు మరేం చేయాలి ఏం చేయాలి అనే దానికి సమాధానంగా నేను ఇంకొక ఫోటో మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి ఇక్కడ ఈ ఫోటో తీసింది ఎవరు చాలా అద్భుతంగా తీశారు చూడండి ఇక్కడ ఒక కర్ర పుల్ల దాని మీద ఒక చిన్న నీటి బిందు వాటర్ డ్రాప్లెట్ అలా పడిపోతుంది పడిపోతుంటే ఈ పక్షి ఎగురుకుంటూ వెళ్ళి ఆ నీటి బిందువుని ఆ నీళ్ళని తాగేయాలి అని ప్రయత్నిస్తుంది మీరు ఒకసారి కాంటెక్స్ట్ ఆలోచిస్తే ప్రాబబ్లీ ఈ ఈ ఈ పిట్ట బాగా దాహంగా ఉండుండొచ్చు దానికి నీళ్ళు ఎక్కడ దొరుకుండకపోవచ్చు ఎక్కడో ఒక చోట చెట్టు కొమ్మ నుంచి ఒక చిన్న నీటి బిందు అలా పడిపోతుంటే అది గమనించి ఎగురుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి తన దాహార్తిని తీర్చుకుందామని ప్రయత్నిస్తుంది ఇప్పుడు ఈ రెండు ఫోటోలు కంపేర్ చేయండి ఒకటి ముసలిది ఒకటి పక్షిది ముసలికి ముందే ముసలి దాంట్లో అవకాశం ఆపర్చునిటీ ముందే ఉంది ఎదగటానికి సక్సెస్ అవ్వటానికి రెడీగా ఉంది అంటే ముసలి విషయంలో అయితే ఆకలి తీర్చుకోవడానికి రెడీగా ఉంది కానీ ముసలి ఏం చేసింది బద్ధకంగా ఆయి ఏం చేస్తానులే చూద్దాంలే చేద్దాంలే అని వెయిట్ చేసింది ఏమైంది ముసలి జీవితం కోల్పోయింది కానీ ఈ పిట్ట ఏం చేస్తుంది దాని దగ్గర దాని దగ్గర చాలా పెద్ద అవకాశం ఏం లేదు చాలా చిన్నది ఒక్క నీటి బిందువు కానీ ఎంతో శ్రమించి మై డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి శ్రమించిన వాడికి అవకాశాలు ఎక్కువగా కనపడతాయి ఎక్కువగా దొరుకుతాయి బద్ధకంగా కూర్చుంటే అవకాశాలు రావు మనం చాలా నిస్సత్తువుతో కశాప్ మేము చాలా ప్రయత్నించాం మాకు తగిన ఫలితాలు రాలేదు ప్రయత్నించాలంటే చికాగ్గా ఉంది ఇంకా నువ్వు అవకాశాల గురించి మాట్లాడితే ఎట్లా నేను కాదనండి మీరు చాలా ప్రయత్నించారు మేబీ ఎదురు దెబ్బలు తగిలినాయేమో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే ఎదురీదాలి ఎదురు దెబ్బలు తగిలినప్పుడే గట్టిగా నిలబడగలగాలి జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే ఇంకా ధైర్యంగా నించోవాలి ఎదురు దెబ్బలు తగిలినప్పుడే మైండ్ని అన్షేకబుల్గా నిలబెట్టుకోగలగాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎదురు తిరిగి ఎవడైతే నిలబడతాడో వాడే మై డియర్ ఫ్రెండ్స్ విన్నర్ ఎవరైతే వెన్ను చూపించి పారిపోతాడో వాడి పేరే లూజర్ మీరు డిసైడ్ అవ్వండి విన్నరా లూజరా విన్నర్గా మారాలి అంటే ఎదురు తిరగాలి ఎదురు దెబ్బలు ఎదుర్కోవాలి అలా ఎదుర్కొన్న రోజే అవకాశాలు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి ఇంకొక నిజం చెప్పనా అవకాశాలు ఎత్తుక్కుంటూ రావటం కాదండి అవకాశం లేని చోట అవకాశం సృష్టించుకోగలుగుతారు ఈ మైండ్ సెట్ కనుక ఉంటే సో మై డియర్ ఫ్రెండ్స్ అవకాశాలు సృష్టించుకోండి కొంచెం చిన్న అవకాశం కనపడ్డా సరే రెండు చేతులతో గ్రాప్ చేయండి ఈ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సక్సెస్ గ్యారెంటీ